ఫ్రెండ్స్ నా టూ ఫిఫ్టీ ఫైవ్ పిఎం సాటర్డే గుడ్ వెదర్ ఐ థింక్ సంబడీ ఈస్ షూటింగ్ పిక్చర్స్ ఐ బిలీవ్ నమస్తే అండి నిన్న ఒక టాపిక్ మీద మాట్లాడడం జరిగింది అంటే ఇండియా 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 బయట లైఫ్ షిట్టా అని నేను ఒక ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను ఇండియా వచ్చానన్న హైదరాబాద్ ఇక్కడ విజిట్ చేసినాను చేసినప్పుడు నేను ఇప్పుడు ఆన్లైన్లో పోస్ట్ రాసాను నాకు ఈ సంవత్సరం గుర్తులేదు టూ థౌజండ్ లెవెన్ టూ నైన్టీన్ మధ్యన ఎయిటీన్ మధ్యన అదేంటంటే ఒక హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ కాస్ట్లీ అపార్ట్మెంట్స్ అనుకుందాం ఆవిడ మదర్ పోయారు ఒకయనే ఉంటారు వాళ్ళ పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయారు అయిపోయాక డబ్బులు పంపిస్తున్నారంట డాలర్లు ఆయనకి మనవలతో ఆడుకోవాలని ఉంటుంది కదా డబ్బులు ఏం చేసుకుంటారు డాలర్లు ఒకసారి ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్యాయత్నం చేస్తే అందరూ కాపాడారంట సో రీజన్స్ ఫైండ్ అవుట్ చేసుకుని అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కంపెనీ ఇవ్వడం మొదలుపెట్టారు ఇంకా రెండోసారి ఎవరు కాపాడలేకపోయారండి సో అమెరికాలో హెచ్న్ బి మీద కానీ ఎఫ్ వన్ మీద వచ్చిన వాళ్ళ పేరెంట్స్ ఇండియాలో కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎందుకు రిటైర్ అయిపోయినా అమ్మ డబ్బులు మీకు టైం వేస్ట్ రండి అని టూ థౌజండ్ డాలర్స్ బడేసి టికెట్లో వచ్చేస్తే కాబట్టి తీసుకొచ్చుకొని బేబీ సెట్టింగ్ చేస్తున్నారు అది నాకు టూ థౌజండ్ టెన్లో మా ల్యాండ్లార్డ్ దార్సి అని ఉన్నారండి ఫిలిప్స్ వరకు ఆవిడ చెప్పే వరకు తెలియలేదు అంటే మన వాళ్ళు అమెరికన్స్ బేబీస్ సిట్టింగ్ ప్రొఫెషనల్స్ కూడా జాబులు కొట్టేస్తున్నారండి అలా వచ్చిన వాళ్ళలో కూడా కొంతమంది రిటర్న్ ఫ్లైట్ నిండా ముసలి వాళ్ళే ఉంటారండి వాళ్ళు చెప్పారు అలా తెలియదు కదా వాళ్ళ కొడుకులు కూడుకులు కూతుళ్ళు అయితే నిజాలు చెప్పలేరు కానీ మా వేదవాళ్ళు నంజావ కొడుకులు బస్సు పీకేస్తున్నారు రమ్మని మేము వస్తున్నాము మేము రాలేమని ఏడుస్తున్నాము ఇంకొక వాడు అయితే ఏడ్చేశారు నేను రాలేనన్నా మా వాడు తీసుకొస్తాను సో ఇలా ఉన్నారండి అంటే ప్రొఫెషనల్ బేబీ సెట్టర్కి డబ్బులు ఇవ్వాలి సార్ మన వాళ్ళు అది ఇవ్వరు ఏ అంటే వైఫ్ ఫైవ్ రెజ్యూమ్ చేస్తారు జాబులు కొడతారు సాటిస్ఫాక్షన్ ఉండదు ఎంత వచ్చిందంటే ముంబైలో చూడండి ఇప్పుడు లక్ష వచ్చిన రెండు లక్షలు వచ్చినా అద్దెది కదా అలాగా ప్లస్ అంతే ఇంకేం చేయలేరు సో ఇలాగా చాలామంది కొంతమంది కమ్యూట్ చేస్తున్నారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొంతమంది ఏడుస్తున్నారు కొంతమంది ఫోన్ చేస్తే ఎప్పుడు వస్తామని అడుగుతారు వీళ్ళు డిప్రెషన్లో ఉంటారు కాల్ అయిపోయాక ఇలాగా ఒక సెక్షన్ అండి ఇంకో సెక్షన్ ఏంటంటే గ్రీన్ కార్డ్ వచ్చాక పెళ్ళం పిల్లల్ని ఇండియా పంపేసి వాడు ఒక్కడే ఉండి ఒకసారి డజన్ మీరులో వేస్తాడు ఒక ఆయన సార్ నేను వెళ్ళాను ఏంటి సార్ డజన్ వేస్తారంటే ఏంటంటే అవేంటి నేను నుండి సాయంత్రం దాకా ఎన్ని బ్యాచ్లు ట్యూషన్ చెప్తున్నాను ఆన్లైన్లో కంపెనీకి వెళ్ళడం ఇష్టం ఉండదంట ఆయనకి అంటే కన్సల్టింగ్ జాబ్ ఆఫీస్కి ఎనిమిది గంటలు వెళ్ళి వచ్చి పెళ్ళం పిల్లలు ఆయిగా ఉండొచ్చు కదా వాళ్ళని ఇండియా పంపేసి నేను ఒక్కడో రూమ్లో ఉండే రూమ్లో నేను ఓ నిమిషం కూడా ఉండలేకపోయినాను కానీ ఉన్నాను కంపెనీ వేయడానికని నేను వెళ్ళేవాడిని ఆయన నన్ను తిడుతూ ఉండేవాడు మందు పోసి ప్రొఫెసర్ పేరుకి మన ఆంధ్ర నుంచి వచ్చారు సో ఏ అంటే ఆయన రూలు ఇద్దరు కొడుకులు ఉంటే రెండు కోట్లు ఇద్దరు కుతురు ఉంటే నాలుగు కోట్లు పోగేయాలనేది టార్గెట్ పెట్టేసుకున్నారండి ఎన్ఆర్ఐస్ ఎవ్రీ మంత్ ఇండియా వెళ్తారు ఏవో ట్యూషన్లు చెప్తారు ట్రైనింగ్ కాదు ఐటీ మీదైనా నాన్ ఐటీ మీదైనా డబ్బులు వస్తే వాళ్ళు అమెరికాను కానీ వాళ్ళు లక్ష రెండు లక్షలు స్టూడెంట్స్ నుంచి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ మెడికల్ కాలేజీలు అయితే కలెక్ట్ చేసి స్టూడెంట్స్ని మోసం చేస్తారు వీళ్ళు వెళ్తారు వీళ్ళు ప్రైజులు గిఫ్ట్లు డబ్బులు అన్నీ దుబ్బేస్తారు అది మళ్ళీ ఇక్కడ క్రెడిట్లో చెప్పుకుంటారు ఇక్కడ కూడా టీవీల్లో వస్తారు తెలుగు టీవీలు అండి అమెరికన్ ఛానల్స్ మన ఎక్కడ బయట సెక్యూరిటీ గార్డ్ జాబ్ కూడా అని సార్ ఇండియన్స్ని మన లెవెల్ మన స్టాండర్డ్కి సో అలా అన్నీ చేస్తారు ఏ అంటే అదే లైఫ్ అంటారు నాకు ఇందాక నిన్న కూడా ఎవరో కామెంట్ రాదు సార్ గ్రీన్ కార్డు హెచ్ఎన్వి వాళ్ళ మీద ఎక్కువ డబ్బులు సంపాదిస్తారని ఇంకోటి గ్రీన్ కార్డ్ మీద ఎవరు అటార్నీ అమెరికన్ పెట్టారండి వాళ్ళ క్లయింట్స్ గ్రీన్ కార్డులో అవి స్టక్ అయిపోయావో మా ఫ్రెండ్ పంపారు ఇంకా చాలామంది పంపారు ఇంకోటి ఎవడో రాశాడు అందరినీ ఫేక్ యూట్యూబర్స్ అని పెడుతున్నావు అరే నేను ఇన్ఫర్మేషన్ చెప్పి ఎండింగ్లో చెప్పాను కదా ఇది ప్యానిక్ స్పెక్యులేటివ్ ఇండియన్ వర్షన్ అని అంటే ఇప్పుడు మోడీ గారు ఏదో చేస్తున్నారనుకోండి చుట్టుపక్కల వాళ్ళందరూ వేరే కంట్రీ వాళ్ళు ఇండియా లోపలికి వచ్చి మూడిని తిరిగి మీరు ఊరుకుంటారా అలా ప్రెసిడెంట్ ట్రంప్ అమెరికాకి ఏదో చేస్తుంటే మన వాళ్ళందరూ అందరూ ఆయన్ని తిడుతున్నారు లేకపోతే ప్యానిక్ అంటే క్రైమ్ చేసేవాడు భయపడాలి సార్ ధైర్యం లేని భయపడాలి ఆత్మధైర్యం లేని లేనివాడు భయపడాలి అమెరికా ఎంటేస్తున్న జీవితం ఉన్న జిందగీ కథం అనుకునే వాళ్ళని ఏడవాలి సో ఆత్మధైర్యం ఉంటే ఎందుకు ఏడవాలి వాళ్ళ దేశం కోసం ఆయన ప్రెసిడెంట్ ఆయన చేస్తున్నారు సో దాన్ని మనం స్వాగతించాలి కానీ దాన్ని అడ్డుకుని ఇప్పుడు ఆంధ్ర వాడు అనుకోండి ఎగ్జాంపుల్ నేను తెలంగాణ వెళ్తే పోరాదవా అంటారు వాళ్ళు అది గవర్నమెంట్లో కాంట్రాక్ట్ జాబ్ అవచ్చు పర్మనెంట్ జాబ్ అవ్వచ్చు ఇంకో జాబ్ అవ్వచ్చు సో మనకి ఒకటే భాష వచ్చిన రెండు రాష్ట్రాల వాళ్ళు అంత ప్రాంతీయతత్వం ఉన్నాడు మళ్ళీ అమెరికాలో వచ్చి అమెరికన్ ఫుడ్ కొట్టేసి అమెరికన్ ప్రెసిడెంట్ వాళ్ళ కోసం ఏదో చేస్తారంటే దాన్ని అడ్డుకుంటే దీన్ని ఏమంటారు స్ప్లిట్ మెంటాలి తేనక పూర్వం చూడండి తమిళం వాళ్ళని తమిళం వాళ్ళ తెలుగు వాళ్ళని గెంటేసారు అప్పుడే కదా ఆంధ్ర సపరేట్ స్టేట్ వచ్చింది ఎందుకంటే వాళ్ళ జాబులు వీళ్ళు కొట్టేస్తున్నారన్న ఐడెంటిటీ అనో ఏదో మీ తిరుపతి మీరు తీసుకుని అని గెంటేసారు తర్వాత హైదరాబాదుతో ట్రీ యూనియన్ అయ్యారు తర్వాత వీళ్ళు బైఫ్రికేషన్ అని పొమ్మన్నారు కేసీఆర్ గారు వాళ్ళు అన్ఎంప్లాయిడ్ అయ్యాక పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ సో ఇంత దీని స్ప్లిట్ మెంటాలిటీ ఏమంటారు ఏ రాష్ట్రమైనా అండి మహారాష్ట్ర కానీ బీహార్ కానీ హిందీ స్పీకింగ్ కానీ వాళ్ళు వాళ్ళ పక్క నైబర్ స్టేషన్ వస్తే ఇన్సల్టింగ్గా చూస్తారు బట్ అమెరికాలో మళ్ళీ వీళ్ళందరూ మైనారిటీ కార్డు ప్లే చేస్తారు సార్ ఇది ఇండియన్ స్ప్లిట్ మెంటాలిటీ కాదా స్ప్లిట్ మెంటాలిటీ ఇప్పుడు ఆంధ్రాలో ప్రాజెక్టు పెట్టాలంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్కి ఇమ్మన్నారంట మరి అదే అమెరికాలో పెడితే టాలెంట్ ఇమిగ్రేషన్ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఇన్ ద పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అంటాము వాళ్ళని ఒక్కటి జెన్యున్ రెజ్యూమ్ ఉందని ముందుకు కొన్ని జన్యున్ రెజ్యూమ్ వాళ్ళకి అన్యాయం జరిగిందని ఎవడే బాధయాత్ర చేశారు అమెరికాలో మన ఇండియన్స్ అంత ఫేకే కదా మనం అలాంటి జనరల్స్ అంటాడు ఒకడు నేను ఇలా పెడుతుంటే నన్ను రాని ఏమో సమస్యను అడ్రస్ చేయండి మీరు కానీ మన కంట్రీ కాదు సార్ ఇది వాళ్ళు ఇంకా పచ్చి భాషలో చెప్పాలంటే ఎక్కడో తండ్రి పొండరా అనే వరకు మన వాళ్ళు ఇలాగా లంగ్వేషాలు వేస్తున్నారండి ఇంకేమనాలి ధన్యవాదాలు